అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ వచ్చేసరికి నేనైతే వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశానండి. నేను మొదటిసారే నేను చేయడము, ఇది తప్పకుండా అమ్మవారి ఆశీస్సులనే అనుకుంటున్నాను. సో ఏ పూజ మొదలెట్టినా, ఏమన్నా సంకల్పించినా కూడా మనకు అమ్మవారు కానీ, అదే ఏ దేవుడిని మీరు కొలుచుకోవాలనుకుంటున్నారా, ఆయన ఆశీస్సులు కానీ మనకు ఉంటేనే మనము విజయవంతంగా ఏ ఆటంకులు లేకుండా పూర్తి చేయగలము. ఇక్కడ వచ్చేసరికి మనకి వారాహి నవరాత్రులు అండి, జూలై 6వ తారీఖును మొదలెడితే మనకి జూలై 15వ తారీఖు ఎండ్ అవుతుందన్నమాట. ఈ 9 రోజులు వారాహి నవరాత్రులు చేస్తారన్నమాట. ఈ నవరాత్రుల్ని ఆషాఢ వారాహి నవరాత్రులు కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి గురువారం అండి, మనకు శనివారం వచ్చింది కదా. గురువారము, ఎందుకంటే శుక్రవారం మనము పటాలు, దేవుడి పటాలు అవి తీసి క్లీన్ చేయొద్దు అంటారు, కాబట్టి గురువారమే నేను చక్కగా తలస్నానం చేసేసి, నేనైతే ఫస్ట్ అయితే ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసి క్లీన్ చేసుకొని బొట్లై పెట్టేసుకొని టేబుల్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసానండి. ఎందుకంటే పూజ రోజున మనకి చాలా పనులు ఉంటాయి, అది కూడా మొదటి రోజున కొంచెం మనకి అనుకున్న దాని మీద టైం ఎక్కువ అవుతుంది, కాబట్టి మనం ఇలా ముందు రోజే చక్కగా పటాలన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి గది శుభ్రపరచుకొని రెడీగా పెట్టుకుంటే మనకి ఆ రోజు పూజ చేసుకోవడం కొంచెం సులువుగా అయిపోతుందన్నమాట. సో నేనైతే శుభ్రంగా ఇలాగ మొత్తం నేనైతే క్లీన్ చేసేసుకున్నానండి. అలా ఏ పూజ అయినా అలాంటిది, ఇలాంటి వ్రతాలు కానీ ఏదన్నా మనము ఇలాగ పూజ నవరాత్రులు లాంటి ఇలా చేసినప్పుడు తప్పకుండా మనకి టైం పడుతుంది. సో ముందుగా ఇలా చేసుకుంటే మనకి చాలా చాలా సులువుగా ఉంటుందన్నమాట. సో చక్కగా మళ్ళీ నేను కొత్తగా ముగ్గేసుకొని, నేను కొత్తగా నేనైతే ఈ క్లాత్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని దేవుడి పటాలు అయితే ఇలా సర్దేసుకున్నాను అన్నమాట గురువారం రోజు. అలాగే దేవుడి సామాన్లు కూడా ఉంటాయి కదా, నాకు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు నేనైతే ఇలాగ నేను బాయిల్ చేస్తాను. మళ్ళీ స్పాంజ్తో శుభ్రంగా కడిగేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందన్నమాట. ఇలా వెండి కానీ ఇత్తడి కానీ ఇలా సులువుగా ఎలాగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనేది నా వీడియోలో ఉంటుందండి. నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చూడండి. సో ఇది వచ్చి శుక్రవారం రోజు అన్నమాట. ముందు రోజు రాత్రి రోజు నేనైతే చక్కగా కల్లాపి వేసేసుకొని చాక్ పీస్తో నేను సింపుల్గా ముగ్గై వేసేసుకున్నానండి. అలాగే గడపకి కొంచెం పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను. నేను ప్రతిరోజు ఇలా చేయకపోయినా కంపల్సరీ ఇలా వ్రతం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా దీక్ష పెట్టుకున్నప్పుడు కంపల్సరీ నేనైతే ముగ్గు వేయడం కానీ ఇలాగ బొట్లు పెట్టుకోవడం మాత్రం నేను చేస్తానమాట. అయితే ఇక్కడ చలి వచ్చేసరికి మైనస్లో ఉందండి, చాలా ఫ్రీజింగ్గా ఉంది, అసలు ఉనికిపోతున్నమాట. అయినా ఇంకా మనకి పూజ ఉంటే మనకు అవన్నీ ఏమి పట్టించుకోం కదా. సో మొత్తానికైతే మన ఇంట్లో మావిడాకులు కొన్నే ఉన్నాయండి, ఏవో చెట్టుకి 3 ఉంటే శాస్త్రానికైతే గుమ్మానికైతే పెట్టేశాను నేను. నేనైతే ఈ ముందు రోజు గురువారం రోజే ఈ గుమ్మానికి తోరణాలు అలాగే దేవుడి తోరణాలు అన్నీ ఈ క్లాత్ అయితే ఉతికేసుకున్నానండి, ఉతికేసుకొని పెట్టేశాను. అలా మావిడాకులు సింపుల్గా ఆటోటి ఇటు ఒకటి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇల్లు కూడా శుభ్రంగా తుడిచేసుకున్నానండి. ఇది శనివారం పొద్దున్న, శనివారం పొద్దున్న వచ్చి ఇది వచ్చేసి మనము ఈ వారాహి అమ్మవారికి మెయిన్ నైవేద్యంగా అయితే పానకం పెడతామన్నమాట. పానకం మనం రోజు పెట్టాలి. సో దానికోసం నేను ఇలాచి లైక్ కచ్చా పచ్చాగా నేనైతే చేసేసుకున్నాను, మొరంగా చేసుకున్నాను అనమాట. అలాగే మిరియాలు కూడా మొరంగా చేసుకొని ఒక కొత్త డబ్బాలో నేను 2 ఇలాచి పౌడరు అలాగే ఇలా మిరియాల పౌడరు చేసి రెడీగా పెట్టేసుకున్నాను. 9 రోజులు మనకి ఈజీగా ఉంటుందని. అలాగే బెల్లం కొంచెం గట్టిగా ఉంటే ఓవెన్లో కొంచెం కరగ తీసి కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేనైతే పానకం అయితే రెడీ చేసేసుకున్నాను అమ్మవారి నైవేద్యంగా. అలాగే నేను వచ్చి పరమాన్నం కూడా చేసేసానండి. సో ఈ అమ్మవారికి పానకము రోజు పెట్టాలండి. మీకు కుదిరితే ఏదో ఒక ప్రసాదం, మనం నవరాత్రులు ఎలా చేస్తామో అలా రోజుకొక ప్రసాదం పెడతాం కదా, అలాగే ఈ అమ్మవారికి మీకు తోచినంత మీరు రోజుకొక రకమైన ప్రసాదం పెడితే మంచిది. తర్వాత పొద్దున్నే ఏమేమి సామాన్లు కావాలో అన్నీ శుభ్రంగా కడుక్కొని, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ప్రసాదాలు చేసుకునే అన్నీ దగ్గరలో పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పూజలో కూర్చున్న తర్వాత అస్తమాను లెగలేం కదా. సో ఏమేమి కావాలో అన్నీ చూసుకొని
పెట్టుకున్నాను. పెట్టుకునేసరికి మొదటి రోజు కాబట్టి మనకి కంపల్సరీ అనేది కొంచెం టైం అనేది ఎక్కువ పట్టేస్తుందన్నమాట, ఎందుకంటే సర్దుకోవాలి కాబట్టి. సో నేనైతే ఇలాగ పీట తీసుకున్నానండి. నేను జనరల్గా నేను అమ్మవారి పూజలు ఏమైనా చేసినా, ఏదన్నా వ్రతం చేసుకున్నా ఇలాగ ఈ పీట యూస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను మా కార్పెంటర్తో చేపించానమాట. సో ఇది వచ్చేసరికి చక్కగా నేను శుభ్రం చేసేసుకొని ముగ్గు వేసేసుకున్నాను. ఇలా చాక్ పిస్త వేసుకుంటే అసలు చెరగదండి మనం తుడిసే వరకు. అలాగే శాస్త్రానికి మనము ముగ్గు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ముగ్గు పిండి కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఆ ముగ్గు పిండితో నేను జనరల్గా మామూలుగా వేసాను. యాక్చువల్గా ఇందులో రవ్వ కలపాలన్నమాట. రవ్వ కలిపితే కొంచెం జారినట్టు వస్తుంది అన్నమాట. మన ఇది సూజీ అంటాం కదా, అది మన ఉప్మా రవ్వ వేసుకుంటే కొంచెం జారుతుంది. ఇంకా నేను కూర్చుని పోయాను కదా అని ఇంకా నేనైతే ఇలాగా ఉన్న ముగ్గు పిండితో నేను ఇలా వేసేసుకున్నానండి. ఎప్పుడైనా ఏ పూజ ఏమైనా చేసే ముందు రోజు నేనైతే కొన్ని వీడియోస్ చూస్తానమాట, ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్లో రాసుకొని నేను వెళ్ళి అవి తెచ్చుకుంటానమాట. సో నేను వెళ్ళి అన్ని సామాన్లు తెచ్చేసుకున్నాను ముందు రోజంతా. ముగ్గు వేసుకున్న తర్వాత ఇలాగా తెల్లటి టవల్ కానివ్వండి, లేకపోతే నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, 1 మీటర్ తెల్లటి బ్లౌజ్ పీస్, అది వేసేసుకోండి. తర్వాత మన దగ్గర కొత్తగా కొన్న బియ్యం ఉంటుంది కదా, బియ్యము. ఈ బియ్యం వచ్చేసరికి మనము వారాహి అమ్మవారు పటం ఏదైతే ఉందో ఆ పటం పెట్టే కింద బియ్యం కొద్దిగా వేసుకోవాలి, 1-3 గుప్పెడ్లు. అలాగే కలశం పెట్టిన దగ్గర 3 గుప్పెడ్లు ఇలాగ వేసుకోవాలి. అలాగే వినాయకుడు పూజ అనేది ఏ పూజ కన్నా మనం ముందుగా మనం వినాయకుడు పూజతోనే మొదలెడతాం కదా, ఆ వినాయకుడిని కూడా చక్కగా విగ్రహం ఉంటే పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడు కూడా పెట్టుకోవాలన్నమాట దీనికి. నేనైతే ఒక చిన్న ప్లేట్లో బియ్యం వేసి దానిపైన వినాయకుడిని పెట్టుకున్నానండి, విగ్రహం పెట్టుకున్నాను, అలాగే పసుపు వినాయకుడు. అలాగే వారాహి అమ్మవారి విగ్రహం ఉంటుందండి, ఆ విగ్రహం కూడా పెట్టుకోవాలి. యాక్చువల్గా పంచామృతంతో స్నానం చేయించాలన్నమాట ఆ విగ్రహానికి రోజు. మాకు ఇక్కడ విగ్రహం దొరకలేదు కాబట్టి నేనైతే పసుపు వినాయకుడితో నేనైతే వారాహ మోకం కలిగిన ఒక పసుపు విగ్రహంలాగా చిన్నగా చేసుకున్నాను. ఇది పసుపుతో చేసుకుంటాం కాబట్టి మనం పంచామృతము మన విగ్రహంకి చేసినట్టు పంచామృత స్నానం అయితే ఈ పసుపు వినాయకుడు కానీ ఈ పసుపు ఏదైతే వారాహి అమ్మవారు రూపం చేసుకున్నామో చేసుకోలేము. ఇలా విగ్రహం దొరకలేని వాళ్ళకి మనకి పటం ఉంటుంది కదా, వారాహి అమ్మవారు పటంలో పంచామృతంతో మనము జల్లుతూ కూడా మీరైతే పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. ఆచమనంకి మనం సపరేట్గా ఒక వాటర్ తీసుకోవాలి. ఆచమనం చేసినవి అవి దేవుడి మీద జల్లకూడదన్నమాట. దానికి జల్లడానికి మనం ఒక కలశ స్థాపన ఒక మన మంత్రం చెప్తూ చేపిస్తారు. ఆ వాటర్ శుద్ధి చేస్తున్నట్టు దేవుడికి అవి చల్లాలన్నమాట. నార్మల్గా కొన్ని మళ్ళీ మనం ఏమన్నా నైవేద్యం పెట్టినప్పుడు చూపించడానికి ఇంకొక పాత్రలో నీళ్ళు తీసుకోవాలన్నమాట. అలాగే పంచామృతము ఒక దాంట్లో తీసుకున్నాను. అలాగే తాంబూలం అన్నమాట వినాయకుడికి పెట్టాలి. అలాగే వారాహి అమ్మవారికి జాకెట్ కానీ చీర కానీ ఏదో ఒకటి పెట్టి తాంబూలం పెట్టాలన్నమాట. మన పూజ కావాల్సిన పువ్వులు అలాగే అక్షింతలు అలాగే ఇక్కడ నెయ్యి ఒత్తులు అన్నమాట. హారతి నెయ్యి ఒత్తులతో ఇస్తారు వారాహి అమ్మవారికి. అలాగే పసుపు కుంకుమ మీకు తెలుసు కదా గంధం, అన్నీ రెడీ పెట్టుకున్నామండి ప్రసాదాలు. అలాగే కొబ్బరికాయలు వారాహి అమ్మవారికి అలాగే వినాయకుడికి మనం నైవేద్యంగా మనము పెడతామన్నమాట. అలాగే 3 రకాలు లేదా 5 రకాలు ఫ్రూట్స్ పళ్ళు ఏమన్నా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చన్నమాట అమ్మవారికి. ఈ వారాహి నవరాత్రుల పూజ వచ్చి మనము తెల్లవారుజామున 5 లోపు మనము చేసుకుంటే మంచిదండి, మనకి వెలుతురు రాకముందే. అలాగే మనకి సాయంకాలం వచ్చేసరికి 6 తర్వాత నుంచి చేసుకుంటే మనకి మంచిదన్నమాట. ఎందుకంటే ఈ వారాహి అమ్మవారు కాశీలో ఇప్పటికీ సజీవంగా రాత్రులు సంచరిస్తూ ఉంటారనేది అందరి నమ్మకం అన్నమాట. అన్ని పువ్వులతో మీరు చక్కగా అలంకరించుకొని అలాగే పత్తితో మీరు వస్త్రం వేయండి అమ్మవారికి, అలాగే కలశంకి, అలాగే వినాయకుడికి. కలశం పెట్టుకోవడం ఆనవాయి లేని వాళ్ళు పెట్టుకోకండి. సో ఆనవాయి ఉన్నోళ్ళు పెట్టుకోండి. కలశం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. కలశం పెట్టుకుంటే కనుక చాలా మనము నిష్టగా చేయాలన్నమాట, కొన్ని పద్ధతులు పాటించాలి కంపల్సరీ. సో ఈ నవరాత్రులు మనం 9 రోజులే చేయక్కర్లేదు, మనము 3 లేదా 5 లేకపోతే మొదటి రోజు 1 రోజన్నా చేసినా ఈ వారాహి అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుందన్నమాట. మొదటి రోజున మనకి పూజా విధానము కలశం ప్రతిష్ట ఇవన్నీ మనము మంత్రాలతో
చెయ్యాలన్నమాట. మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ అయితే వచ్చేసినాయి. నేనైతే గజానంద స్వామి అనే ఒక స్వామి వారు చెప్పింది నేనైతే పాటించాను అన్నమాట. ఆయన నాకు ఏవైతే సందేహాలు ఉన్నాయో, మొదటిసారి చేసుకున్న వాళ్ళకి చాలా చాలా సందేహాలు ఉంటాయి కదా, అవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేనైతే ఏదైతే అడగాలనుకున్నానో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ఆ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, మీకు యూజ్ అవుతుందేమో. మీకు ఏమన్నా మీకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ ఉన్నా ఆయన వీడియో మీరు చూడొచ్చు అన్నమాట, క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మొదటి రోజున మనం చేయాల్సిన పూజా విధానము, మంత్రాలు అవన్నీ ఒక వీడియో చేసి పెట్టారన్నమాట. 1 అవర్ వరకు ఉంటుంది. సో నేను ఆ వీడియో ఆన్ చేసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినా. నేను నాకైతే 4 గంటలు పైగానే పట్టిందండి. సో నేను పొద్దున్నే 3 గంటలకి అలాగా లేచి చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చల్లగా ఉంటుంది, మనమేమో కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకూడదు. సో నేనైతే పూజ అలాగే చేశాను, అమ్మవారిని తలుచుకుంటూ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. సో మార్నింగ్ చేసిన తర్వాత మనం ఈవినింగ్ కూడా చేసుకోవాలి. మనము మార్నింగ్ కొంచెం టైం పడుతుంది కానీ ఈవినింగ్ మనకి వారాహి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరనామాలు, కవచం, అలాగే స్తోత్రం, అలాగే సహస్రనామాలు ఉంటాయి. చక్కగా అవి చదువుకొని అమ్మవారిని ధ్యానించుకుంటే మనకి మంచిదన్నమాట. సాయంత్రం 6 తర్వాత చేసుకుంటే మంచిదండి. 6కి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఈ పూజ చక్కగా చేసుకోవచ్చు వారాహి అమ్మవారు. మనం కుదిరితే సాయంత్రం వేళలో కూడా కొంచెం ప్రసాదం ఏదన్నా చేసి పెట్టచ్చు, లేదా మన దగ్గర పళ్ళు ఉంటాయి కాబట్టి మనం ఫ్రూట్స్ అన్నా చక్కగా నైవేద్యంగా పెట్టేయచ్చండి. సాయంత్రం వేళలో కూడా మనము చక్కగా మనం స్నానం చేసి అమ్మవారిని పూజించుకోవడమే. ఈ పూజలో మీరు అఖండ దీపం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, కానీ చాలా నిష్టగా చెయ్యాలండి. మనము పొరపాటున మనము బయటికి వెళ్తున్నాము లేకపోతే కుదరదు అని అనుకున్నప్పుడు మనము అఖండ దీపం అనేది పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనము ప్రతి ఒక సెకండ్ మనము అఖండ దీపాన్ని చూసుకుంటూ ఉండాలి కొండెక్కకుండా. మేము దగ్గరుండి చూసుకోగలము అన్న వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చండి. సో ఈ అమ్మవారికి మనము కలశం లేకుండా, అఖండ దీపం లేకుండా కూడా ఉత్తి పటం ఇలాగ నేనైతే ఫోటో ప్రింట్ తీసుకున్నానండి, బయట ఫ్రేమ్ కట్టించుకున్నాను. అలా చక్కగా ఒక ఫోటో పెట్టుకొని రోజు ఇలాగ మీరు పూజలాగా చేసుకున్నా కూడా చాలా మంచిది. ఏ అమ్మవారి పూజ కానీ, ఏ దీక్ష మనము తీసుకున్నా కానీ, ఏ పూజలో అన్నా తప్పనిసరిగా మనకి బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే మనము ఇంట్లో నాన్ వెజ్ అనేది మనం వండుకోకూడదండి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తినకపోవడం చాలా మరకు మంచిది. ఎందుకంటే ఇలా పూజ మనం కలశం పెడుతున్నాం కాబట్టి అమ్మవారు మనము ఇంట్లో ఆహ్వానించి మనం కూర్చోబెట్టి పూజ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా కొన్ని నిష్టలు అయితే పాటించాలండి. ఏ అమ్మవారి పూజ అన్నా సరే, ఏ పూజలో అన్నా సరే మనము మనసుతో సంకల్పించుకొని మనము ఎంతవరకు మనం అమ్మవారిని ధ్యానించుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మనము పూజించగలుగుతామో ఆ అమ్మవారి దయ కటాక్షం ఎప్పుడూ మన మీద ఉంటుందన్నమాట. సో ఈ పూజ ఇలా తెల్లవారుజామున అలాగే సాయంకాలం వేళన చక్కగా చేసుకుంటే 9 రోజులు చేసుకోవాలండి. చేసుకుంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఈ పూజ ఎవరన్నా చేసుకోవచ్చండి, కానీ మనకి ఏమన్నా ఆటంకాలు అంటే మనకి పీరియడ్స్ ఏమన్నా వచ్చిన సమయంలో మాత్రం ఈ 5 రోజులు మాత్రం అమ్మవారి పూజ చేసుకోకూడదు. మనము ఆ దగ్గరలో కూడా ఉండకూడదు. కానీ ఇంట్లో మీ భర్త కానీ మీ పిల్లలు, ఎదిగిన పిల్లలు ఎవరన్నా దీపం పెట్టగలగరు అయితే వాళ్ళతో చక్కగా పెట్టించచ్చండి రోజు. సో మొత్తం పూజ విధానం కుదరదు కదండి పూజలో ఉన్నప్పుడు, అందుకే ఇలాగా చిన్నగా మీకు వ్లాగ్ చేసి మీకు పెడుతున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ. Please do like, share, subscribe to my channel South Africa Lomi Adpach.